జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో యాభై ఐదవ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ ఆధ్వర్యంలో రోజుకో తీరు కార్యక్రమాన్ని చేపడుతూ విద్యార్థుల్లో గ్రంథాలయాలపై అవగాహన కల్పిస్తున్నారు వారోత్సవాల్లో రెండవ రోజు పుస్తకాల ప్రదర్శన నిర్వహించగా మూడవ రోజు విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమలోని ప్రతిభను కనబరిచారు క్విజ్ పోటీల్లో చిన్నారులు చూపిస్తున్న ప్రతిభను చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పొన్నం సునీల్ భవిష్యత్తులో సైంటిస్టులు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు వీరందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామన్నారు నిరుపేద యువకులకు పుస్తకాలు కొనుగోలు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు వారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రతి పుస్తకాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు మీకు ఉద్యోగం సాధించాలనే సంకల్పం ఉంటే చాలని అందుకోసం ఏం కావాలో మేము అందుబాటులో ఉంచుతామన్నారు ఈరోజు మూడవ రోజు వివిధ పాఠశాల నుండి విచ్చేసినటువంటి పిల్లలందరూ కూడా క్విజ్ పోటీలలో పాల్గొని ఉత్సాహంగా సమాధానం చెప్తా ఉన్నారు వీళ్ళందరినీ చూస్తే వీరు రాబో తరంలో కాబోయే సైంటిస్టుల్లా ఈరోజు కనబడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మా గ్రంథాలయం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొని రాబో కాలంలో అనేక ఉద్యోగాలు సాధిస్తాం అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం వాళ్లకు ఇప్పుడున్న సౌకర్యాలతో పాటు ఇంకా అధునాతన సౌకర్యాలతో రాబో కాలంలో అత్యున్నతమైన బిల్డింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని వాళ్ళందరూ తెలియజేస్తున్నాం వాళ్లకు ఫ్యూచర్లో మంచి సౌకర్యాలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పనే ఉద్యోగాలు సాధించుటకు ఏమేమైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రంథాలయంలో పొందుపరుస్తామని ¿Te lees tú?